హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. నేను ఈరోజు మీకు చూపిస్తున్న వంట పన్నీర్ బిర్యానీ. కాకపోతే ఈ పన్నీర్ బిర్యానీ నేను చేయలేదు, మౌని వాళ్ళ హస్బెండ్ ఇద్దరు కలిసి చేసుకున్నారు. నన్ను ఫోన్లోనే అడిగితే చెప్పాను ఎలా సింపుల్గా చేసుకోవచ్చో నేను చెప్పాను. అలాగే వాళ్ళు చేసుకున్నారు, చాలా బాగుందని కూడా చెప్పారు. మనం ఎప్పుడు అవి ఇవి వేసుకొని చేసుకుంటూ ఉంటాం బిర్యానీలు అంటే, అలా కాకుండా ఇలా సింపుల్గా కూడా వేసి చేసుకున్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. వాళ్ళని ఎలాగైతే చేయమని చెప్తానో అలాగే మీకు కూడా చెప్తాను, మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి. ఇంక ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి. బిర్యానీలకు మెయిన్గా నెయ్యి ఉంటే మంచి ఫ్లేవర్ వస్తుంది కదా. ఇక్కడ 200 గ్రాముల వరకు పన్నీర్ తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ పన్నీర్ ముక్కల్ని ఇలా ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలి. 1-3 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది, కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. 2 నిమిషాలు ఇలా వేగిన తర్వాత ఇందులోనే 1 పావు టీ స్పూను కారము, 1 పావు టీ స్పూను ఉప్పు వేసుకోండి. పన్నీర్ ముక్కలు అనేవి మరీ చప్పగా లేకుండా ఉంటాయి. ఇలా 1 నిమిషం వేగిన తర్వాత వీటిని పక్కకు తీసేసుకోండి. మనకి ఏ రెసిపీ అయినా సరే అన్నీ వేస్ట్ చేస్తే ఎంత బాగుంటుందో ఒక్కొక్కసారి సింపుల్గా చేసినా కూడా అంత బాగుంటుంది కొన్ని రెసిపీస్. ఇంక ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ మళ్ళీ నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోండి. ఇప్పుడు ఇందులో మీ దగ్గర ఏవైతే బిర్యానీ దినుసులు ఉన్నాయో అవన్నీ వేసుకోండి. 1 బిర్యానీ ఆకు, 1 జాపత్రి, 1 పావు టీ స్పూన్ షాహీ జీరా, 2 దాల్చిన చెక్క ముక్కలు, 4 యాలక్కాయలు, 2 స్టార్ పువ్వులు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా మీ దగ్గర ఏ ఉంటే అవి వేసుకోండి, లేనివి స్కిప్ చేసేయండి. ఇప్పుడు ఇవన్నీ కూడా కొంచెం వేగిన తర్వాత 4 పచ్చిమిర్చీలు ఇలా చీలికలు చేసి వేసేసుకోండి. ఒక్కొక్కసారి మనకు ఆకలేస్తూ ఉంటుంది, అలాంటప్పుడు ఏదైనా టేస్టీగా తినాలనిపిస్తుంది. ఎలాంటివి చేసుకోవాలంటే అవి కట్ చేసుకోవాలి, ఇవి కట్ చేసుకోవాలి అనేది లేకుండా ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇంక ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా వేగిపోయాయి కదా, ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం ఎప్పుడూ కూడా ఫ్రెష్ది వేసుకోండి, మన వంటలకి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు కారం కూడా వేసుకోవాలి. మనం ఆల్రెడీ పన్నీర్లో కొంచెం వేసాం కదా, చూసి కొంచెం తక్కువే వేసుకోండి. మనం ఇందులో ఏమీ ఆనియన్ కానీ ఏమీ వేయలేదు కదా, ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర కనుక ఫ్రైడ్ ఆనియన్స్ లేకపోతే కనుక 1 ఉల్లిపాయను పొడవుగా సన్నగా కట్ చేసి ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకోండి. అంతా బాగా కలిసే వరకు ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు మౌని వాళ్ళు కూడా బాస్మతి రైస్ తోటే చేసుకున్నారు ఈ బిర్యానీ. మీ దగ్గర ఒకవేళ బాస్మతి రైస్ లేకపోతే మామూలు రైస్తో అయినా చేసుకోవచ్చు. 1/4 గంట ముందుగా ఒక్కసారి కడిగి నానబెట్టేసి ఉంచండి బాస్మతి రైస్. వాటర్ లేకుండా ఈ రైస్ అన్నీ కూడా ఇందులో వేసేసి ఒకసారి బాగా కలిసే వరకు 1 నిమిషం పాటు అలా వేగనివ్వండి. అప్పుడు మనకి రైస్ పొడి పొడిలాడుతూ వస్తుంది. ఈ పన్నీర్ బిర్యానీ మౌని వాళ్ళు కూడా రైస్ కుక్కర్లోనే చేశారు. ఇంకా రైస్ కుక్కర్ గిన్నెలో ఈ రైస్ అంతా వేసేసుకొని మనం 1 గ్లాసు బియ్యం తీసుకుంటే, గ్లాసు బౌ వాటర్ వేసుకుంటే సరిపోతుంది మనం రైస్ కుక్కర్లో అయితే. కుక్కర్లో అయితే మీరు తీసుకునే బియ్యాన్ని బట్టి కొంచెం అటు ఇటుగా వేసుకోండి. పైన కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకోండి, అవి కూడా కొంచెం లైట్గానే వేసుకోండి. మూత పెట్టేసి రైస్ కుక్కర్ స్విచ్ ఆన్ చేయండి. ఇంక 25 నిమిషాల్లో మనకు రెడీ అయిపోతుంది. అయితే 20 నిమిషాల్లోనే ఒక్కసారి మూత తీసి ఇలా 5 నిమిషాల్లో మనకు బిర్యానీ రెడీ అయిపోతుంది అనగా, మనం వేయించి ఉంచుకున్న పన్నీరు, 2-3 టేబుల్ స్పూన్లు ఫ్రైడ్ ఆనియన్స్, పైన 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. ఫ్రెష్గా నెయ్యి మంచి ఫ్లేవర్ ఇస్తుంది బిర్యానీ అంతటికి కూడా. మూత పెట్టేసి స్విచ్ ఆన్ చేయండి. మళ్ళీ 5 నిమిషాల్లో మనకు పన్నీర్ బిర్యానీ రెడీ అయిపోతుంది. చూడండి, పొగలు కక్కుతూ వేడివేడిగా ఎంతో టేస్టీగా పన్నీర్ బిర్యానీ రెడీ అయిపోయింది. మీరు ఈ బిర్యానీ ఉప్పు కారం చూసుకోవాలనుకుంటే బియ్యంలో వాటర్ వేస్తారు కదా, అప్పుడు ఆ వాటర్ చూసుకోండి, కరెక్ట్గా తెలుస్తుంది. ఇప్పుడు అంతా కూడా ఒకసారి కలిపేసి సర్వ్ చేసేసుకోండి. ఎంత సింపుల్గా అయిపోయిందో కదా, ఫోన్లో చెప్తేనే ఇంత బాగా అర్థం చేసుకొని చేశారంటే మీరు వీడియో కూడా చూస్తూ చేసుకోండి, చాలా బాగా వస్తుంది. ఇలా చేశారంటే వేడివేడిగా ఆవురవరమంటూ తినేస్తారు ఇంట్లో వాళ్ళందరూ. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.